అని కోసం తపించే ఆయన్ని మనం ఆపితే బాగోదని ఎప్పుడు ఆయన్ని వదిలేసేవాళ్ళం కుటుంబం తరఫున. కానీ ఒకే బాధాకరణం నాకు ఇవాళ, మే నలుగురు నాలుగు దిక్కులుగా అయిపోయాం. చంద్రబాబు నాయుడు గారిని నిర్బంధించి జైల్లో పెట్టారు. నేను బ్రాహ్మణి ఇక్కడ రాజమండ్రిలో ఉండిపోయాం. లోకేష్ ఏమో ఢిల్లీలో ఉండిపోయాడు. ఇది ఎప్పుడు నేను ఇట్లా అనుకోలేదు మా కుటుంబానికి ఈ పరిస్థితి పడుతుందని. తర్వాత చంద్రబాబు నాయుడు గారి కోసం నాయుడు గారు కూడా ఆయన నందమూరి తారక రామారావు గారు స్ఫూర్తితో ఆయన పార్టీ ముందుకు తీసుకెళ్లారు. ఆయన కూడా ప్రజల కోసమే బ్రతికారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ప్రజలు అని వాళ్ళకి ఏం తీసుకొద్దాం, అది తీసుకొస్తే ఎట్లా యూత్కి ఉద్యోగం తీసుకురాగలం, రాష్ట్రాన్ని ఎట్లా అభివృద్ధి చేద్దామనే అది ఆయన ఆలోచన. అట్లానే ఆయన 25 సంవత్సరాల క్రితమే ఐటీ గురించి ఆయన ఆలోచించి దాని అభివృద్ధి చేశారు. ఇప్పుడు హైదరాబాద్ అనేది ఇప్పుడు సైబరాబాద్ లాగా పిలుస్తారు. అది ఎందుకంటారు, అది ఐటీ డెవలప్మెంట్ సిటీగా అయినందుకు. అది మీకు తెలుసు, బిల్ గేట్స్ కానీ బిల్ క్లింటన్ కానీ టోనీ బ్లెయిర్ కానీ ఇట్లాంటి పెద్ద లీడర్లు కానీ ఎందుకు వచ్చారు హైదరాబాద్కి? అది చంద్రబాబు నాయుడు గారి మీద ఉండే నమ్మకంతో, ఆయన లీడర్షిప్ మీద ఉండే నమ్మకంతో ఆయన వాళ్ళందరూ వచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. వాళ్ళే కాదు, పెద్ద పెద్ద కంపెనీలు కూడా ముందుకొచ్చి హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు హైదరాబాద్ సైబరాబాద్ అని కూడా అంటారు కనుక అది అంత అభివృద్ధి అయిందంటే అది ఆయన హార్డ్ వర్క్. ఆయన ఎప్పుడు ప్రతి నిమిషం పని పని పని. ఆయన అట్లానే 19 గంటలు పనిచేసేవారు ఆయన.